హీరో గారు ట్రైలర్లో చాలా స్వాతి ముత్యం టైటిల్ తగ్గట్టుగా కనిపించారు. అంటే మీ అన్న నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? అసలు చెప్తున్నప్పుడు ఏమన్నాడు, నేను ఇలా చేస్తున్నాను రా బ్రదర్ అన్నప్పుడు? నేను ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు కథ మా అన్నయ్య కూడా విన్నాడండి. అప్పటికి ఇంకా మేము స్వాతి ముత్యం అనే టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. సో ఈ కథ విని డెఫినెట్లీ ఇది చాలా మంచి లాంచ్ అవుతుంది నీకు, గో అహెడ్ అని మా అన్నయ్య డాడీ చెప్పడంతో నేను ముందుకెళ్ళాను. సో అలా ఈ సినిమా జరిగిందండి. అది కాదు, మీ అన్నయ్య చాలా కమర్షియల్ టైటిల్ తోటి చాలా కమర్షియల్ యాక్షన్ ఇమేజ్ తో ప్రజెంట్ అయ్యాడు. యు ఆర్ కమింగ్ అవుట్ విత్ స్వాతి ముత్యం అనేటువంటి ఒక సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ టైటిల్ తో వస్తున్నారు. అంటే అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటున్నారు మీ ఫ్యామిలీలో? యు ఆర్ నాట్ ట్రయింగ్ ఫర్ ఎన్ ఇమేజ్, యాక్షన్ ఇమేజ్? అలా అని ఏం లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. నాకు ఒక స్క్రిప్ట్ ఒకళ్ళు చెప్పడానికి వచ్చినప్పుడు నేను దాంట్లో జానర్ ఏంటి, అది ఏంటి అని చూడండి. ఆ కథలో ఆడియన్స్ని థియేటర్కి తీసుకొచ్చే దమ్ ఉందా లేదా అనేది ఒకటే చూస్తాను ఒక డైరెక్టర్ నా దగ్గరకు ఒక కథ చెప్పినప్పుడు. సో డెఫినెట్లీ ఈ కథ చెప్పినప్పుడు ఈ కథకి ఆడియన్స్ని థియేటర్కి తీసుకొచ్చి నవ్విచ్చి బయటికి పంపించే దమ్ము ఉందని నమ్మి ఈ సినిమా చేశానండి. డైరెక్టర్ గారికి చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఇది కానీ, బలంకొండ సురేష్కి ఈజ్ ఎ కమర్షియల్ మేకర్, అలాగే వాళ్ళ అన్నయ్య చాలా యాక్షన్ ఇదో, ఈ అబ్బాయి కూడా 6 ఫుటర్ బాగున్నాడు పర్సనాలిటీ, ఈ ఫేస్లో స్వాతి మిత్యం ఎట్లా కనిపించింది నీకు? అంటే ఫస్ట్ స్వాతిమూర్తి కనిపించలేదండి, నా కథ కనిపించింది, అందులో నేను రాసుకున్న బాల క్యారెక్టర్ కనిపించింది. అండ్ మీరు అంటున్నట్టు ఫస్ట్ నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్టోరీ చెప్పలేదండి. సో నేను కూడా మీలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక యాక్షన్ లేకపోతే ఏదో సంథింగ్ ఈ కమర్షియల్ ఈ ఆస్పెక్ట్స్ అంటే 2-3 లైన్స్ అవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. సో మనోడికి అప్పుడు పెద్దగా ఎక్కలేదు, సరే అయిపోయింది, ఛాన్స్ వెళ్ళిపోయింది అని చెప్పి అనుకున్నప్పుడు లాస్ట్లో తను ఇదంతా కాదు భయ్యా, ఏదన్నా సంథింగ్ ఒక చిన్న ఒక యూనిక్ కాన్సెప్ట్, ఒక సింపుల్ స్టోరీ, ఒక సింపుల్ లైఫ్స్ వాటిలో జరిగేది ఏదైనా ఉందా అని అడిగితే, బేసికల్ నేను కూడా అప్పుడు ఆ ఫిల్మే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనుకోకుండా తనతో మీటింగ్ వచ్చింది. సో ఇమీడియట్గా అప్పుడు ఈ స్టోరీ చెప్పేసరికి అతనికి బాగా నచ్చిందండి. అండ్ ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే స్వాతిమూర్తి అంటే అబ్బాయి కాదండి, సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది అన్నిటికీ కూడా. సో టోటల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక ఇన్నోసెన్స్తోనే మనకు కనిపిస్తాయి. సో ఏ క్యారెక్టర్ కూడా ఒక నెగిటివ్ ఉండదు, ఏమీ ఉండదు. సో అన్ని ఇన్నోసెన్స్, వాటి ఇన్నోసెన్స్ నుంచి వచ్చే కామెడీ కానీ, వాటి ఇన్నోసెన్స్ నుంచి వచ్చే ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వాటి ఇన్నోసెన్స్ నుంచి వస్తాయండి. ఓకే లక్ష్మణ్ గారు, ఇది కొత్త డైరెక్టర్, కొత్త హీరో, మీరు ఎంపిక చేసుకున్నప్పుడు ఇట్లా ఇవి ఆలోచించినా లేదా స్టోరీ మీద ఎందుకు ఏ దృష్టితో, లేదా బెల్లంకొండ శ్రీనివాస్ వల్ల, బెల్లంకొండ గణేష్ వాళ్ళ అబ్బాయి ఇట్లా అనుకున్నారా సురేష్ వాళ్ళది? సో ఫస్ట్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పారు, అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ అప్పుడు నా నేను స్టోరీ వినడానికి ముందు ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పారు, అండ్ అది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ మీకు తెలుసు. సో దాని తర్వాత నాకు స్టోరీ చెప్పినప్పుడు నిజంగా ఈ మూవీలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, అండ్ దాని చుట్టూ తిరిగే స్టోరీ. సో స్టోరీ ఇట్ సెల్ఫ్ వాజ్ సో ఏంటి, కొత్తగా ఫ్రెష్గా ఉంది అది విని. ఫర్ మీ స్టోరీ ఖచ్చితంగా స్టోరీ ముఖ్యం. సో అండ్ నాకున్న పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న స్టోరీ ఇది. సో దానివల్ల చూస్ చేశాను మెయిన్లీ స్టోరీ. డైరెక్టర్ అని కానీ మీరు అట్లా ఆలోచించినప్పుడు మీరు అనుకున్నట్టు వచ్చిందా మీ క్యారెక్టర్ డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం ఎలా ఉంది? యా, యాజ్ ఐ సెడ్, సో ఒక కొత్త డైరెక్టర్ అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఆన్ సెట్, ఆ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. యూనో ఏదైనా ప్రూవ్ చేయాలి, మంచిగా తీయాలి అని అదొక ఎనర్జీ ఉంటుంది కదా సెట్లో, దట్ అది చాలా హెల్ప్ చేసింది. అండ్ వాళ్ళు నాకు ఇనిషియలీ ఎలా చెప్పారో స్టోరీ, ఐ థింక్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ రీసెంట్లీ అలానే ఉంది, అండ్ మేము ఇంకా కొంచెం బెటర్గానే చేసాము అనుకుంటా. యా లక్ష్మణ్ గారు, అందులో డౌట్ ఏం లేదండి, చాలా బెటర్గా చేశారు మీరు. లక్ష్మణ్ గారు హలో సార్, సారీ అండి చెప్పండి. ఏపీ ప్రజలకి స్వాతి ముత్యం అని ఆల్రెడీ కమల్ హాసన్ గారు తీసుకొచ్చేసి ఇలా ఉంటాడు స్వాతి ముత్యం అని ఇంట్రడ్యూస్ చేసేసారు. అవును సార్. ఇప్పుడు ఈ స్వాతి ముత్యం ఆ స్వాతి ముత్యంతో కంపేర్ చేసుకునేటానికి మీరు ఏ ప్రక్రియ వాడారు? కంపారిజన్ అసలు ఏం లేదండి. అసలు ఆ కమల్ హాసన్ గారి స్వాతి ముత్యం టోటల్గా అది వేరండి, మన స్వాతి ముత్యం వేరు. సో అంటే టోటల్గా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా స్టోరీ విన్నప్పుడు ఇన్నోసెన్స్ చెప్పాను కదండి, క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్నోసెన్స్తో ఉన్నాయి, హీరో కానీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ఇటువైపు హీరోయిన్ ఫ్యామిలీ కానీ అని ఒక టౌన్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది కదా మనకి, ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇన్నోసెన్స్తో ఉన్నాయన్నమాట. సో అందరికీ రీచ్ అవ్వాలి టైటిల్, సో దీనికి టోటల్ ఈ టోటల్ ఇన్నోసెన్స్కి ఒక టైటిల్ పెడితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు వీళ్ళు స్వాతి ముత్యం అని చెప్పి టైటిల్ పెడితే ఫస్ట్ భయం వేసింది కానీ తర్వాత లేదు లేదు ఖచ్చితంగా మన కథకి ఇది కరెక్ట్ అనే తర్వాత, సో వాళ్ళు వచ్చిన ధైర్యం వల్ల
డెఫినెట్లీ బాగుంటుంది అనే అనుకున్నాను. ఖచ్చితంగా మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా నిజంగానే అన్నట్టే మంచి రెస్పాన్స్ వచ్చిందండి దానికి.